అక్కడ ఒక 2 మంత్స్ వెళ్ళిన తర్వాత ఎందుకు ఒకరో నైట్ పూట నైట్ నిద్రపోను అనమాట. నైట్ మెడిటేషన్ చేస్తాను. 2 o'clock లేస్తే బ్యాగులు చేయాలని పెడితే ఆ మాతాజీ బుక్ వచ్చింది. అదే చాలా బుక్స్ ఉన్నాయి, మాతాజీ బుక్కే బయటకు వచ్చింది. తీయంగానే ఏంటి బ్రహ్మము, బ్రహ్మ తత్వం అంటే, బ్రహ్మం అంటే పరమాత్మ స్వరూపమే, అండర్స్టాండ్ బ్రహ్మాండం అంటే చివరికి ఆత్మ వెళ్ళవలసింది బ్రహ్మాంతే కదా అని బుక్ చదివితే అమ్మా ఇంత బుక్ మిస్ అయ్యాము అని అసలు ఎంత జ్ఞానాన్ని మిస్ అయ్యాము అని అప్పుడు నాకు ఉన్నాటం పెరిగింది. వెళ్ళాలి, భీమవరం వెళ్ళాలి, మండలం సర్వాలి సంకల్పం 6 మంత్స్ నుంచి అలా పెరిగింది. నేను మార్చిలో వెళ్ళాను హిమాలయాస్కి, మళ్ళీ ఈ మధ్యన 10 డేస్ నుంచి ఎక్కువ ఉంటాను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు అండి బాలగ్రామంలో ఉంటారు, అక్కడ వచ్చేసి వచ్చేసరికి 22 బుక్స్ వచ్చింది మాతాజీ అమ్మ అమ్మ దగ్గరికి. తర్వాత వీరాజు గారు కాలగ్రామం రావడం జరిగింది, ఆ బుక్స్ చూడడం జరిగింది. కాలగ్రామంలో చాలామంది ఆ బుక్స్ చదవడం జరిగింది, కానీ మాతాజీ కోసం చాలామంది ప్రయత్నించారు, ఇక్కడ వాళ్ళ అడ్రస్ దొరకలేదు. ఇప్పుడు నేను వచ్చేదా వాళ్ళందరూ వెయిట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి, మనం ఆలోచించే విధానంలో మంచి మార్పులు రావాలి, చూసే చూపు విధానంలో కూడా మంచి చూపు విధానం రావాలి, చేసే పనుల్లో నైపుణ్యం ఉండాలి. ఇవన్నీ వీటి గురించి అమ్మవారు చాలా బాగా రాశారు మాట్లాడుతున్నారు. ప్రతి స్త్రీ కూడా మనకి మాతా స్వరూపం, ఎందుకంటే మనకు అమ్మ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి గోరుముతో తినిపిస్తుంది, ఆహారం పెడుతుంది, పెద్ద చేస్తుంది, అన్నీ చూసుకుంటుంది తల్లి. తర్వాత మనకంటే ఒక తోడు కోసం మళ్ళీ మన జీవనంలో 2 అమ్మగా మళ్ళీ భార్య వస్తుంది. ఒక ఆమె తప్పించి ఆమె కూడా మాతృస్వరూపమే. ఎవరైతే స్త్రీని బాగా మాతాజీగా స్మరిస్తారో వారికి బ్రహ్మాత్మ జరుగుతుంది. అందరూ ఇలాంటి సందేహం ఇది ఆదిశేఖర. ఈరోజు స్త్రీని గౌరవించకుండా ఎవరైతే ఈ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారో వారందరూ కూడా కష్టాలు అనిపిస్తున్నారు చూస్తున్నాను ఈరోజు. కాబట్టి స్త్రీ మాతృస్వరూపం, స్త్రీ అంటే పరమేశ్వరి బ్రహ్మస్వరూపం. కాబట్టి స్త్రీని ప్రతి ఒక్కరు గౌరవిస్తేనే మనకి సకల సంపదలు చేకూరుతాయి. ఇవన్నీ ఏంటంటే అనుభవం ద్వారా తెలుసుకుంటుంది. ఇద్దరు ఇన్ని కూడా మాతాజీ చాలా బాగా రాశారు. రాత్రి నేను దాదాపు 18 పుస్తకాలు చదివాను.